బడ్జెట్ ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది ప్రకటించింది పలు పథకాలు భవిష్యత్తుకు సంబంధించి బాగానే ఉంది నైతికతల గురించి సంస్కారాల గురించి నియంతృత్వాల గురించి రోజు ఉపన్యాసాలిస్త వార్తలు రాసేటువంటి మన తెలుగులో మీడియాలో ఉన్నటువంటి ఒక సెక్షన్ మోడీ నిరంకుశత్వం కేంద్ర ప్రభుత్వ నిరంకుశత్వం దారుణాల గురించి రాసేటువంటి ఇవే పత్రికలు ఇవే మాధ్యమాలు నిన్నటికి ఈ రెండు మూడు రోజులకి ఎందుకు మార్చేసుకున్నాయో వాళ్ళు ఆలోచించాలి మొన్న మోడీ బడ్జెట్ పెడతానని తెలుగుదేశం కానీ వీళ్ళందరూ ఏమన్నారు అది ఓట్ అకౌంటే పెట్టాలి ఓ పక్కనేమో రాష్ట్రానికి ప్రయోజనం చేయమని ఇంకో పక్కనే ఓట్ ఆన్ అకౌంటే పెట్టండి ఓట్ ఆన్ అకౌంట్ అంటే ఏంటి ఈ పద్దులు రాసుకోవడం ఎంత డబ్బులు అవసరమవుతాయి ఖర్చులకు సంబంధించి లెక్కలు రాసుకోవడం ఆయన సంక్షేమ పథకాలు పెడితే ఇది ఇదంతా డ్రామా ఆడుతున్నారు ఇది నైతికతకు విరుద్ధం దుర్మార్గం అరాచకం అని చెప్పి వీళ్ళందరూ స్టేట్మెంట్లు ఇచ్చారు అది హైలైట్ చేశారు నైతిక ప్రమాణాలను వదిలేసింది కేంద్ర ప్రభుత్వం అనేటువంటి ఇప్పుడు మరి ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఇది ఓటాన్ అకౌంటా ఏడాది ప్రణాళికలే కదా ఇవి ఇప్పుడు అన్నదాత సుఖీభావ్ పథకం దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఈ బడ్జెట్ ఇయర్లో ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అంశాలే కదా మరి దీనికి వచ్చేటప్పటికి అద్భుతమైనటువంటి బడ్జెట్ అన్నటువంటి కాన్సెప్ట్తో ప్రొజెక్ట్ చేస్తుంది అంటే ఇదే నేను చెప్పింది అయిన వాళ్ళ కోసం అయితే వాళ్ళు చేసిన ఏ తప్పునైనా భుజానేసుకోడు అవతల ఉన్నటువంటి వాళ్ళు రైట్ చేసినా తప్పు అని చెప్పడం ఇప్పుడు మొన్న ఐటీకి సంబంధించి ఐదు లక్షల ఎగ్జామిషన్స్తో పాటుగా మిగతా స్లాబ్స్కి సంబంధించి చాలా క్లియర్గా చెప్పింది మెయిన్ రేపు బడ్జెట్లో మేలో వచ్చేటువంటి అసలు బడ్జెట్లో దానికి సంబంధించి క్లారిటీ ఇస్తామన్నటువంటిది గోయల్ చెప్పినటువంటిది అంటే చాలా అంశాల్లో ఆ విధంగా ఆగిపోయినటువంటి పరిస్థితుంది పూర్తి స్థాయిలో ఏ రాష్ట్రాలకు ఎలాగిస్తాం ఏమేమి కొత్త పథకాలు అన్నట్టు ఉంది అందులో పెడతామన్నారు కొన్ని పాయింట్స్ రైజ్ చేశారు ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం కావచ్చు లేకపోతే రైతులు కార్వేలు కావచ్చు ఇట్లాంటి కొన్ని మాత్రం తమ ఎజెండాని అందులో చూపించారు ఇంకోటి పబ్లిక్ అమౌంట్ ఇప్పుడే రీచ్ అయ్యేలాగా కూడా సిస్టమ్ స్టార్ట్ చేశారు ఇక్కడికి వచ్చేటప్పటికి పూర్తి విరుద్ధం అనమాట అంటే ఇదేమో డైరెక్ట్గా అసలు ఏడాది స్కీమ్స్ని అనౌన్స్ చేసేసారు ఏడాది స్కీమ్స్ని ఓట్ అండ్ అకౌంట్ బడ్జెట్లో అనౌన్స్ చేసేస్తే ఇది ఓట్ అండ్ అకౌంట్ అన్న యాంగిల్లో కాకుండా పూర్తిస్థాయి బడ్జెట్ ఏడాది ప్రణాళికనే రిలీజ్ చేసేసారు మరి ఇది వచ్చేటప్పటికి రైట్ అని చెప్తున్నారు ఇది అద్భుతం చేశారు రాష్ట్రానికి అద్భుత ప్రయోజనం చేశారంటే అక్కడది ఆ వార్త ఇక్కడది వార్త అది దుర్మార్గం ఇది మాత్రం నీతివంతం ఇదే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు గ్రహించాల్సినటువంటి నీతి మరి గ్రహిస్తారో లేదో చూద్దాం